చిన్నశంకరం పేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం వద్ద మాల ధరించిన అయ్యప్ప స్వాములు గత 40 రోజులుగా మాలధారణ చేసి నేడు చిన్నశంకరం పేట నుంచి ఇరుముడితో శబరిమల బయలుదేరి వెళ్లారు. దీంతో ఉదయం అభిషేకం, మహాపరిపూజ, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. శబరిమల బయలుదేరిన స్వాములకు స్థానికుల స్వామి పాదం చేసుకున్నారు. అనంతరం స్వాములు మాట్లాడుతూ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రంగారావు స్వామి, నరేంద్ర స్వామి, శ్రీనివాస్ స్వామి, చంద్రయ్య స్వామి, సిద్ధాగోర్ స్వామి, దర్జీ శివుడు స్వామి, శివకుమార్ స్వామి, రమేష్ స్వామి, బాలుస్వామి తదితరులు పాల్గొన్నారు. గత నవంబర్ 15 నుండి మన శంకరంపేట మండలంలో సుమారు 35 మంది స్వాములు మాలాధారణ చేయడం జరిగింది. 30 మంది ప్రతిరోజు ఈడ పూజలో పాల్గొంటూ దేవుని కుప్పలో పాల్గొన్నారు. మన శంకరంపేటలో అయ్యప్ప 41 రోజు దీక్షము తీసుకొని ఈరోజు 11 మంది స్వాములు శబరిమల యాత్ర చేయడం జరిగింది. దాంతో పాటు ఈరోజు మన ఒక సంకల్పంతో మన నరేంద్ర అన్న స్వామి కానీ, మన రంగారావు అన్న స్వామి కానీ, గురుస్వామి వీళ్ళు పోచారంతో ఒక 30 సంవత్సరాల నుంచి ఈ గుడి ఒక ఈరోజు మేము ఒక 6-7 సంవత్సరాల నాడే 2016 నుంచి మేము ఇక్కడ ఉండి ఇక్కడనే స్వాములు ఉండి ఈ సంవత్సరం ఒక 5 సంవత్సరాలుగా ఉండి అనుకుంటే ఈ ఇద్దరు స్వాములు బాగా ముందుకొచ్చి దీన్ని ఈ గుడిని బాగా అభివృద్ధిలో కొంచెం ముందు కూడా ప్రతి ఒక్క స్వామి మన మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి మన మండల స్వాములు ప్రతి ఒక్కరు ఈ దానికి ఇట్లనే మనం ప్రతి సంవత్సరం ఈరోజు మండలానికి 41 మంది స్వాములు పోయిర్రు. ఇంకొక 5 మంది స్వాములు ఉన్నాము. దాని తర్వాత కూడా మనం ఇక్కడ దీపధూప నైవేద్యాలతోని మనం అందరము కలిసికట్టుగా ప్రతి ఒక్క స్వాములు కలిసికట్టుగా ఇక్కడ మనం అయ్యప్పను మరి కార్తీక మాసం వచ్చిందంటేనే మరి మాలధరణ వేసుకున్న స్వాములకు కాలు జూతులు ఆడే విధంగానే కాబట్టి గురుస్వామి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క స్వామి కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించింది. కాబట్టి గురుస్వాములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ మాకు ఈ సేవా కార్యక్రమంలో మరి అన్నదాన కార్యక్రమంలో కూడా మరి గురుస్వాములు అందరూ శ్రీని గురుస్వామి కానీ, శివ గురుస్వామి, సిద్ధి గురుస్వామి గారు, ప్రతి ఒక్క గురుస్వామి కన్నస్వామి, ప్రతి వీరస్వామి అయిన ప్రతి ఒక్క స్వాములు కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించి మరి ఇంత పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టినందుకు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి తాత్కాలిక నిర్మాణమే ఈరోజు ఇక్కడ జరిగింది. మరి ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టే మరి నిర్మాణం చేపట్టే పని ఉంది. కాబట్టి అందరు ప్రతి ఒక్క సివిల్ స్వాములు అయినా సరే మాలధరణ కరోనా మహమ్మారి జయంగా ఈ స్వాములు ఇంకా కొంత మాలధరణ వేయలేకపోయినాం. కాబట్టి ముందు వచ్చే సంవత్సరం మరి అయ్యప్ప ధర్మశాస్త్ర దయ వల్ల, ఆయన కృప వల్ల మరి పెద్ద ఎత్తున స్వాములు మాలధరణ వేసి ఈ గుడి కార్యక్రమం చేపట్టాలని ఆ ధర్మశాస్త్రం వేడుకుంటూ ప్రతి ఒక్కరికి మండలంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క జనాలు కూడా అందరూ క్షేమంగా ఉండాలని అయ్యప్పను వేడుకుంటూ